వివేకానంద రెడ్డి హత్య కేసులో మరోసారి సీబీఐ బృందం పులివెందులకు వచ్చి విచారణ చేయడం ప్రారంభించింది. 2 వారాలు గడిచింది కూడా. ప్రశ్నించిన వారినే ప్రశ్నిస్తున్నారంటూ కొంతమంది విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఈ 2 వారాల సమయాన్ని సీబీఐ అధికారులు గడిపేశారు. వివేక డ్రైవర్ దగ్గర నుంచి ఆయన పొలం పనులు చేసేటువంటి దశరామరెడ్డి అనేటువంటి వ్యక్తి వరకు అందరినీ మళ్లీ ప్రశ్నించారు. వారందరినీ ప్రశ్నిస్తే ఏమొస్తుందో ఏమో తెలుస్తుందో కానీ అదంతా సీబీఐ వారికి అర్థం కావాలి. అయినా తీగ లాగుతున్నారేమోనన్న కాస్త హోప్ చాలామందికి ఉంది. అన్ని పనులు మానుకుని సీబీఐ అధికారులకు సహకరించేందుకు వివేక కుటుంబ సభ్యులు కూడా పులివెందుల్లోనే ఉన్నారు. అడిగినప్పుడల్లా సమాచారం కూడా ఇస్తున్నారు. కానీ సీబీఐ అధికారులు మాత్రం అంతకుమించి ముందడుగు ఇంకా వేయాల్సి ఉంది. రానున్న 24 గంటల్లో సీబీఐ భారీగా ముందడుగులు వేయబోతుందని, పెద్ద తలకాయలే పట్టుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీబీఐ అధికారులు వివేక హత్య కేసు ఛేదనలో ఇక మీదట మొహమాటం లేకుండా ప్రదర్శించబోతున్నారని, స్ట్రాంగ్గా వెళ్లబోతున్నారని తెలుస్తోంది. ఆ మధ్య ఈ విషయంలో వైఎస్ వివేక కుమార్తెనే చాలా స్పష్టమైన ఆరోపణలు చేశారు. కడపలో ఇలాంటి మామూలేనని వ్యాఖ్యానించారని ఆమె ఢిల్లీలోనే ఆరోపించారు. అయితే ఇప్పుడు సీబీఐ చీఫ్ మారారు. ఈ క్రమంలో ఆయన యొక్క హత్యకు సంబంధించినటువంటి నిందితులు కూడా బయటకు వస్తారని ఒక నమ్మకం గట్టిగా ఉంది. అయితే కొత్త సీబీఐ టీం కూడా ఆ దిశగా ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకమే. నిందితులు వెలుగులోకి వస్తారని ఆశలు పెట్టుకున్న వారు ప్రస్తుతానికైతే నిట్టూస్తున్నారని చెప్పొచ్చు. ఏ విధంగా చూసినా ఇది చాలా సులువుగా పరిష్కరించగలిగినటువంటి కేసు అని చెప్తారు. సీబీఐకి అయితే 2-3 రోజులు పని, కానీ రోజుల తరబడి బృందాలకు బృందాలు వస్తున్నాయి కానీ ఏమీ తేల్చలేకపోతున్నారని కొందరు పెదవిరుస్తున్నారు. సాక్ష్యాలను మాయం చేసిన వారు, ఘటనా స్థలంలోకి మొట్టమొదటిగా వెళ్లిన వారు, పోలీసులకి తప్పుడు సమాచారం ఇచ్చిన వారు, ఇలా అనేక మందిని ప్రశ్నించాల్సి ఉంది. డ్రైవర్లతో పనివాళ్లతో ప్రస్తుతానికి సీబీఐ వ్యవహారాన్ని సెట్ చేసిన రానున్న 24 గంటల నుంచి 48 గంటల వరకు పెద్ద తలకాయలను విచారణకు పిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.